అదిగో విలన్, ఇదిగో స్పెషల్ అపీరెన్స్. వాళ్ళు నటిస్తున్నారు, వీళ్ళు ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ఓ వారం 10 రోజుల నుంచి మహేష్ త్రివిక్రమ్ సినిమాపై అనేక ప్రచారాలు, రూమలు నడుస్తున్నాయి. మరి మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్టులో ఏం జరుగుతోంది? కంప్లీట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోయే సినిమా ముహూర్తం ఫిబ్రవరి నెలలోనే లాంఛనంగా జరిగింది. జులై 17 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ముందుగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజిషన్ లో ఫైట్ సీన్ తో మొదలు పెట్టనున్నట్టు సమాచారం. సినిమా టైటిల్ మీద ఓ న్యూస్ వైరల్ అయింది. డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఆ అక్షరం సెంటిమెంట్ ఎక్కువ. అతడు అత్తారింటికి దారేది ఆ అరవింద సమేత, అలవైకుంఠపురంలో, ఇలా ఆతో మొదలైన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఇప్పుడు మహేష్ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని, ఈ టైటిల్ ఈ నెల 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే రోజు అనౌన్స్ చేస్తారనే టాక్ నడుస్తోంది. టీ టౌన్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టైటిల్ అర్జునుడా కాదా అనే విషయం మీద ఈ నెల 31 తోనే క్లారిటీ వస్తుంది. ఇంకా ఈ సినిమాలో మరో స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందని, ఆ క్యారెక్టర్ లో నాని నటిస్తారని ఆ మధ్య టాక్ నడిచింది. తర్వాత శర్వానంద్ పేరు వినిపించింది. ఇక సుశాంత్ పేరు, లేటెస్ట్ గా తారకరత్న పేర్లు వినిపించాయి. కానీ ఇందులోనూ వాస్తవం లేదు. అఫీషియల్ గా ఈ సినిమా టీం రివీల్ చేసే వరకు ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎవరు చేస్తారో తెలిసే ప్రసక్తే లేదు. ఈ సినిమా పీరియాడికల్ కథతో ఫ్లాష్ బ్యాక్, లైవ్ రెండు వెంట వెంటనే రన్ అవుతాయని, ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా క్రియేట్ అయింది. నిజానికి ఈ కథ గురించి కానీ, హీరో క్యారెక్టర్ గురించి కానీ డైరెక్టర్ రివీల్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. జులై 17 సెట్స్ మీదకెళ్లే నాటికి ఈ సినిమా విశేషాల గురించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని టీం నుంచి అందుతున్న సమాచారం. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే గ్లామర్ తో పాటు ఈ సినిమాలో థమన్ మ్యూజిక్ ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేయనుందని అంటున్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మహేష్ తో పాటు త్రివిక్రమ్ కూడా ఫిక్స్ అయ్యారు. సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట లాంటి హిట్స్ తర్వాత మహేష్, అరవింద సమేత, అలవైకుంఠపురం లాంటి సూపర్ హిట్స్ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా. ఇంకా ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు కలేజా తర్వాత హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా. 11 సంవత్సరాల తర్వాత సెట్ అయిన కాంబినేషన్ కావడంతో ఈ సినిమా పైన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి.